తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న రాపూరు అరుంధతివాడికి చెందిన అడసనపల్లి షరీనా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చిన్నారి మరణానికి కారణమైన గురుకులం ప్రిన్సిపాల్, సిబ్బందిని వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా డక్కిలిలోని కమ్మపల్లి రహదారిపై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ప్రిన్సిపాల్, సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎంఆర్పీఎస్ రాపూరు మండలం అధ్యక్షుడు చింతగుంట అంకయ్య, బీఎస్పీ రాష్ట్ర నాయకులు వెంకన్న, ఎంఆర్పీఎస్ వెంకటగిరి ఇన్ఛార్జి మంగళపూర్ సురేష్, విద్యార్థిని సంఘ నాయకుడు పల్లిపాటి వెంకీలు మాట్లాడారు. ప్రిన్సిపాల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి షరీనా మృతి చెందిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ దళిత విద్యార్థిని పట్ల నిర్లక్ష్యం వహించిన గురుకులం ప్రిన్సిపాల్ను, ఈ దుర్ఘటనకు కారణమైన ఉపాధ్యాయిని వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే పోరాటానికి దిగుతామని వారు హెచ్చరించారు. పోలీసులు వచ్చి నిరసనను ఆపాలని చూసినా విద్యార్థిని మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఎంతో మంది కూడా ఇప్పుడు జ్వరంతో బాధపడుతున్నారు అన్నటువంటి విద్యార్థులను కూడా బయట తీసి నాణ్యమైనటువంటి వైద్యం ప్రభుత్వమే కల్పించాలా అనేటువంటి ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చేసేటువంటి అరెస్ట్ల భాగం వాళ్ళు చూసుకున్నారు కాబట్టి మనం చేయాల్సినటువంటి భాగం మా ఆర్గనైజేషన్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే అక్కడ దళిత విద్యార్థులు చనిపోయింది, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సంబంధించిన అబ్దుల్ కురాలకు సంబంధించిన బ్రాహ్మణ సంబంధించిన క్యాస్ట్ సంబంధించిన ఆమె కాబట్టి ఆ మృతురాలకు చనిపోవడానికి కారణం ప్రధాన కారణాలు ఆమె. ఆ మీద ఫస్ట్ ఇమిడియట్లీ ఎస్ఏఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ సిబ్బంది సంబంధించి దళితుల విషయం కాబట్టి మెడికల్ చెకప్ నెలకు వస్తారా కానీ ఆ చెకప్లు కూడా ఏం లేవు. చూశారు కదా స్కూల్ ఎక్కడ వెనక డ్రైనేజ్ జాయింట్ కట్టర్ చేసే డీసీ ఇంతవరకు డీసీ నియమించిన ఆలోచించండి, మీరు అధికారులు, మీరు చేయగలగారు, మేమేం చేయగలుగుతాము, రోడ్డెక్కగలుగుతాము, మిమ్మల్ని రోడ్డు మీద తీసుకురాగలుగుతాం, మేము చెప్పగలుగుతాం, అంతకుమించి మా శక్తి లేదు కదా. మేము చెప్తున్నాను మేడం, 5 నిమిషాలు వినండి. 8వ తారీఖు పాప జ్వరం వస్తే చెప్పింది మేము కవ్వించుకోవాలని మేము చెప్పేది కాదు. 8వ తారీఖు పాపకి ఇన్ఫర్మేషన్ ఇస్తే 9వ తారీఖు బ్లడ్ వచ్చింది. సరైన ఆ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇంటికి తీసుకెళ్తారు, నోట్లో నుంచి వార్డు బ్లడ్ కప్పుకుంది. ప్రభుత్వ హాస్పిటల్ పదవి తీసుకెళ్తే వాళ్ళు ఏం చేశారంటే అమ్మా ఇది మా వల్ల కాదు, జిల్లా స్థాయికి తీసుకెళ్ళాం, జిల్లా హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్తే ఆ రోజు పదవి అక్కడికి తీసుకెళ్తే ఆడ వాళ్ళు పెద్ద డాక్టర్లు చెక్ చేసి అమ్మా ఇప్పుడు వచ్చిన 2 రోజులు ఫీవర్ కాదు, ఇది ఇక్కడ మా వల్ల కూడా కాదు, వెంటనే చెన్నైకి తీసుకెళ్ళిపోతున్నాను. అంటే 2 రోజుల జ్వరం ఏంది ఏం చెప్పేది అర్థం కాక చెన్నైకి తీసుకెళ్ళాలి. అక్కడ చెన్నై డాక్టర్లు ఏం చెప్పారంటే వాళ్ళు బాడీ స్కాన్, ఆ స్కాన్, ఈ స్కాన్ తీసి బుద్ధు వాళ్ళకి కళ్ళీలు పెట్టుకున్నారు. బుద్ధి ఉందమ్మా మీకు, మీకు బుద్ధి ఉందా, 10 రోజుల నుంచి పెట్టే ఎమ్మార్కలు ఉంటే ఏం చేస్తున్నారని అడిగితే తల్లిదండ్రులకు అర్థం కాక ఏమీ అర్థం కాక సాయంత్రం దాన్ని ఆలోచించి పీటీ మాస్టర్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రోజు 2 రోజులు చరం వచ్చినప్పుడు 3 రోజులు తల్లి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కష్టపడుకుంటారు, అప్పులు చేసుకుంటారు, మెరుగైన వైద్యం చేసుకుని బతికించుకుంటారు. నువ్వేం చేసావు ఆ నుంచి కనీసం గేట్ నుంచి బయట పనికుండా పారాసిటమాల్లో 4 రోజులు 5 రోజులు 6 రోజులు వేసి పాప ఇంటికి వాళ్ళు ఫోన్ చేయాలంటే ఏ ఎలా వెళ్తావు అని ఇద్దరు హోమ్స్టిక్ అయితేమి, నర్సింగ్ మాస్టర్ అయితే, పీటీ టీచర్స్ అయితేమి పాపను కొట్టి బెదిరించి నువ్వు ఇంటికి పోతే నిన్ను రాని కొట్టమని బెదిరిస్తే పాప బాగా భాగోద్వానికి గురైపోయేసి ఎవరు చెప్పుకోలేక తల్లిదండ్రులు పక్కలేక ఇటు చూస్తే టీచర్లు బాధపడతా ఏందబ్బా నాకు ఈ పరిస్థితి, ఒక మనకి జ్వరం ఏం చేయాలి, రూమ్లో 2 రోజులు తినకుండా ఉంటే మేము స్కూల్లో చిన్నపిల్లలు అడగలు 2 రోజులు తినకుండా ఉంటే 2 రోజులు కూడా తినకుండా ఉంటే వాళ్ళని పోయేసి లేపి కొట్టి తినిపి దళిత విద్యార్థి కారణమైన సిబ్బందిని వెంటనే
కారణమైన ప్రిన్సిపాల్ వెంటనే, దళిత విద్యార్థి మృతి కారణమైన ప్రిన్సిపాల్ వెంటనే, దళిత విద్యార్థికి కారణమైన ప్రిన్సిపాల్ వెంటనే, దళిత విద్యార్థికి కారణమైన ప్రిన్సిపాల్ గురుకుల పాఠాలు జరుగుతున్న అరాచకాలు వెంటనే. ఫీవర్తో లోపల అవయవాలు ఏమి పనిచేయని పోవడంలో వెంటిలేటర్ల మీద నుండి చనిపోయిన ఆ బిడ్డ 78 గంటలు అవుతుంటే ఉన్నత అధికారులు కూడా ఎక్కడ స్పందన అంటే దళిత విద్యార్థి మృతికి కారణమైనటువంటి వారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలా, అదేవిధంగా చట్టప్రదేశ నాయకులు విద్యార్థి సంఘాలు అందరం కలిసి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ భారతదేశ 70 సంవత్సరాల పైగా ఈ స్వాతంత్రంలో బిడ్డ చనిపోతే కనీసం రోడ్డు మీదకి వస్తే కానీ న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం అందరూ ఉన్నాం కాబట్టి దీనికి ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సహకరించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాపూర్ మండల అధ్యక్షులు చింతగుంట అంకయ్య మాలిక్ గారు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తాం. అనే పాప 5వ క్లాసు జూన్ నెల 19వ తేదీన జాయిన్ చేయడం జరిగింది. ఆ పాప జరుగుతుందని చెప్తున్నా ఏదో గుట్ల పాఠశాల యాజమాన్యం టాబ్లెట్ ఇచ్చి కొద్ది రోజులు అట్టనే నిర్లక్ష్యం చేసిన వల్ల ఫీవర్ ఎక్కువై ఆ డెంగ్యూకి తీరుకోవడం, లేదా పాప పరిస్థితి కిట్టల పరిస్థితి వచ్చిన తర్వాత పేరెంట్స్కి తెలియజేస్తే పేరెంట్స్ వచ్చి నెల్లూరు తీసుకుపోవడం, ప్రాథమిక వైద్యం రాపూర్లో చేపించి ఇక్కడ కాదు నెల్లూరు తీసుకోమంటే నెల్లూరు హాస్పిటల్లో తీసుకున్నట్లకి అప్పటికే పాపకి అవయవాల్లో రాపూర్ల శరీరంలో ఉన్న కూడా అవయవాలన్నీ కూడా కరిగి అవరంధ్రంలో గంట రావడం జరిగింది. పాప పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, కండిషన్ బాగలేదు, ఇక్కడ ఇంట్లో వైద్యం కావాలా అని చెప్పేసి నెల్లూరు వైద్యులు సూచించడంతో చెన్నైలోని ఎగ్మోర్లోని బేబీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా మొన్న సాయంత్రం చనిపోవడం జరిగింది. పాప చూడండి, ఉక్కు పచ్చడారని 10 సంవత్సరాల పాప, 5వ తరగతి చదువుతున్నటువంటి 10 సంవత్సరాల పాప ఏదో మనం అందరూ పేదవాళ్ళం అయ్యండి, గవర్నమెంట్ కల్పించినటువంటి గురుకుల పాఠశాల ఎసుబాలిటీని ఆ గురుకుల పాఠశాల కల్పిస్తే ఎంతో మంది పేద బిడ్డలు చదువుకుంటున్నటువంటి గురుకుల పాఠశాల యజమాని నిర్లక్ష్యం వల్ల ఒక పాప ముక్కు పచ్చడారిన పాప బలైపోయింది. ఈ పాప బలైపోయింది కాబట్టి ఇదే కాదు, ఇదే బాధ, ఈ కడుపు కోత ఇంకే మిగతా తల్లిదండ్రులకు కలగకూడదు అనే ఉద్దేశంతో మానేసిన మందకృష్ణమాధ గారి నాయకత్వంలో ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. కాబట్టి సోదరులారా, దళిత సంఘ నాయకులు అందరూ ఐక్యతగా ముందుకు వచ్చి పేరెంట్స్ కూడా సహకరించి ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా జరిగిన దానికి బాధ్యులు అయినటువంటి గుట్టుల పాట యాజమాన్యాన్ని కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించవలసిందిగా మేము కోరుతున్నాము. శరీరానికి మరణం కారణ గురుకుల పాటి యాజమాన్యం వెంటనే, ప్రతి విద్యార్థి శరీర మరణానికి కారణ గురుకుల పాఠశాల యాజమాన్యం వెంటనే, ప్రతి విద్యార్థి శరీరానికి మరణానికి కారణ యాజమాన్యం వెంటనే, గురుకుల పాఠశాల యాజమాన్యం వెంటనే. జిల్లా కలెక్టర్ వెంటనే ఇక్కడికి రావాలి, జిల్లా కలెక్టర్ వెంటనే ఇక్కడికి రావాలి, ఆదివ గారి వెంటనే, ఆదివ గారి వెంటనే, కలెక్టర్ గారి వెంటనే, ఎస్పీ గారి వెంటనే, ఎస్పీ గారి వెంటనే, ఆదివ గారి వెంటనే, ప్రభుత్వం వెంటనే దిగి రావాలి మరణానికి. ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తి మా బిడ్డ కావచ్చు, అదేవిధంగా చనిపోయడానికి కారణాలు ఏదో రేపు ఆర్డీఓ గారు వచ్చి రేపు దానికి విచారణ చేసి దాని ముఖ్య ఎవరో తక్షణమే వాళ్ళు సస్పెండ్ చేస్తారని మాటిచ్చారు. అదేవిధంగా మీడియా ప్రతినిధులు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లి ఒక రోజువారీగా ఆ రోజులు పనికిపోయే 7వ రోజు తన కూతురు చూసుకునే దానికి ఎంతో ముచ్చటగా వస్తారు. చిన్న బిడ్డ నుంచి కాపాడుకున్నారు, బిడ్డ నేను చంపుకునేదానికి మేము పంపించాము, ఇక్కడ సాకోలేక కూడి పెట్టుకోలేక పంపిస్తావా,
హాస్టల్ ఉంటే బాగుంటుంది, చదువుకుంటుంది, కష్టపడదు, లక్షణ క్రమశిక్షణ ఉంటుంది అని బిడ్డలు జాయిన్ చేపిస్తే ఇప్పుడు బెక్కిల గురుకుల పాఠశాలలో ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఎంత ఘోరం జరుగుతుందంటే, ఏ గురుకుల పాఠశాలలో చూడండి, ఉదయం 9 నుంచి 3 దాకా ఈ మరి ఇప్పటికే చూస్తారా? వీళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన వచ్చిన వాళ్ళు కాదు, ఈయనకి బిడ్డలు చూసుకునే చిన్న తల్లిదండ్రులు వీళ్ళందరూ బాగా చూడండి. ఇవన్నీ తల్లిదండ్రులు వాళ్ళు 2-3 దాకా వెయిట్ చేసి 2-3 దాకా సండే పడి ఏం చేస్తున్నారు పసిపిల్లకాయలు? ఎంత స్టడీ చెప్తున్నారు మీరు? స్టడీ ఏం చెప్తున్నారు మీరు? అంటే స్టడీ చేసి ఐఏఎస్ ఐపీఎస్ చేస్తున్నారు మీరు? వారం మొత్తం చదివినారు, బిడ్డతో తల్లితో 1 గంట 2 గంటలు మాట్లాడుకునే ఇది ఉండదా? ఉండదా? ఇంత పల్లి తల్లి తల్లికి మీరు చేయాల్సింది ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు వారానికి ఒకసారి కలిసే లేదా? వాళ్ళు పోయి వారానికి ఒకసారి రారు, ఎప్పుడో పేరెంట్స్ మీటింగ్ నెలకు ఒకసారి 2 వారాలకు వస్తారు. వాళ్ళకి అంత ఘోరంగా చేస్తున్నారే ఈ తల్లిదండ్రులు, ఈ మరొక పెట్టి నిలబెడుతున్నారే. మేము చెప్పేది కాదు, వాళ్ళు నోటుకుండా ఒక ప్రెస్ వాళ్ళు వచ్చి కానీ ప్రతి ఒక్కరిని విచారిస్తే వాళ్ళ ఆవేదన పడుతుంది. ఆవేదన ఎందుకు చెప్పలేకున్నారంటే, చెప్తే నా బిడ్డను బయటకు పంపిస్తారేమో, చెప్తే నా బిడ్డను ఏమైనా అంటారేమో అని ఒక తల్లి గమ్మం ఉంది. అదే తల్లిని కానీ తిరగబడితే, ప్రభుత్వమే కొంగుతుంది. బిడ్డలందరూ బయట తీసుకొచ్చే ఈసారి కానీ తల్లిదండ్రులు కానీ వెయిట్ చేయించి కానీ నిర్లక్ష్యం కానీ చేస్తే ఉన్న మా బిడ్డలందరూ బయట తీసుకొస్తాం. అప్పుడు అధికారులు పోయి చదువు చెప్పుకోవాలి, అధికారులు పోయి జీతాలు తీసుకోవాలి. ఈ అన్యాయం ఎక్కడ జరగకూడదు, ఎక్కడ జరగకూడదు. 9:00 నుండి దాకా కూడుక లేదంటే ఎంతవరకు అమ్మా చెప్పండి? చూసుకోపోలేదా? ఇంత దూరం నుంచి ఛార్జీలు పెట్టుకుని 4,000 5,000 వస్తున్నాం మేము. ఏడా ఎక్కడ ఈ రేడ మాదే? అంత దూరం నుంచి వస్తున్నా, నా బిడ్డను చూసుకునే దానికి నేను వస్తున్నదా? మరి ఇంతగా ఘోరం అయితే చెప్పా, చెప్పవాలి. బిడ్డలు కనుక్కోలేదా? చెప్పా, మరి ఇంత ఘోరం చేసే బిడ్డల్ని 6 రోజులు పనిచేసి 7వ రోజు మా పాపను చూడటికొస్తే ఇంత ఘోరం మరి చేయం వచ్చిన కాడి నుంచి మధ్యాహ్నం 3 గంటల మీటింగ్ చేసి తర్వాత మా పాపను ఒక 1/2 గంట చూడండి నుంచి ఎల్లండి వెళ్ళిపోయింది. మేము స్టడీ చేయాలి, మేము అమ్మాయిలకి చదువు చెప్పాలి అని అనేసి బయట నెట్టేస్తారు మామూలు. దీని వెంటనే కటి చర్యలు తీసుకొని ప్రభుత్వం మీరున్న సిబ్బందిని మార్చి తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా, గవర్నమెంట్ అనేది తల్లిదండ్రులకి పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసుకునేదే గవర్నమెంట్. ఈ మార్కి ఇబ్బంది పడే చదువు మాకెందుకు? ఈ మార్కి ఇబ్బంది పడే చనిపోయే స్థాయికి పోయినప్పుడు మాకెందుకు చదువు? దీని ప్రభుత్వం దృష్టిలో తీసుకొని మీరు ప్రభుత్వం చేస్తున్నారని చెప్పట్లేదు. ఇక్కడ ఉండే సిబ్బంది కష్టంగా మారుతుంది. ఇలాంటి చర్యలు మీడియా తెలియపరుస్తున్నాం. 50,000 లెక్కన ప్రిన్సిపాల్ అమ్ముకుంటున్నారు. ఇది వ్యాపార సంస్థ, ప్రజాస్వామ్యంగా రాజ్యాంగ బద్దంగా వచ్చిన పేద పిల్లలు చదువు చెప్పే సంస్థ కాదు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రిన్సిపాల్ తో సహా డీసీపీతో సహా ఈ పిల్లల్ని ఎక్కువ మాట్లాడితే వేధించడం, వాళ్ళ తల్లిదండ్రులు వస్తే వాళ్ళ అవమానంగా మాట్లాడటం, బిడ్డలు 50 మంది ఉంటే 100 మంది లిస్ట్ వేసుకొని ఆ ఉన్నటువంటి దాని అంతా దోపిడీ చేయటం, ఇదే క్రమంలో 1,000,000 రూపాయలు కుంభకోణాలు చేసి పిల్లలకు మిగిలిన సీట్లు ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు తీయకుండా డబ్బులు తీసుకొని 1,000 రూపాయలు పుంజుకున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే ప్రతి వారం బిడ్డలకి ఏ విధంగా ఉందని హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి తీసుకొచ్చి చెకప్ చేయాల్సిన పరిస్థితి. ఏదేమైనా బిడ్డ అయితే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ప్రాణాలు పోయినాయి. ఎందుకంటే అక్కడ పారిశుద్ధ్యం సరిగా లేదు. పిల్లలు పోతే పిల్లలు మొన్న ఏడస్తా చెప్తున్నారు, మమ్మల్ని ఎక్కువ మాట్లాడితే అక్కడ ఉన్న టీచర్లు కొడుతున్నారు కాబట్టి మాలో ఉన్నటువంటి జబ్బును కానీ మాలో ఉన్నటువంటి ఆవేదనలు మేము చెప్పుకోలేమంటున్నారు. ఆ క్రమంలో ఆ బిడ్డ జబ్బు దాచిపెట్టడం జరిగింది. ఈ క్రమంలో జబ్బు దాచిపెట్టడంతో ఆ బిడ్డ సాగు కూరింది. వాళ్ళు ఓపెన్ గా ఉండి మా వాళ్ళ బిడ్డలతో పాటు ఈ బిడ్డను చూసుకుంటే ఆ బిడ్డ ఓపెన్ అయ్యేది, ఆమెకున్న జబ్బుని చెప్పేది. కాబట్టి ఇదంతా కూడా ఒక పెద్ద దోపిడి సామ్రాజ్యంగా మారిపోయింది. దీని మీద దళిత విద్యార్థి ముందు చేసిన 74 గంటలవుతున్నాయి. ఈ మండలంలో అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం. ఎందుకంటే యాజమాన్యానికి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు? ఎందుకంటే మా బాధ ఆవేదన ఒకసారి ఇప్పుడు ఈ ఘటన జరిగి కనీసం 72 గంటల టైం జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా దీనికి సంబంధించిన అధికారులు స్పందించకపోతే ఏ విధంగా అనుకుంటారు? అంటే ఇంకా ఏ పెద్ద జరిగినట్లే ఉంటుంది.
జిల్లా కలెక్టర్ యాజమాన్యం వచ్చి ఈ బిడ్డకి న్యాయం చేసే వరకు అయిపోయింది. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూర్. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.